హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ విత్ వెంకటేష్. తాజాగా కోహ్లీకి సంబంధించి, ఆర్సీబీ కెప్టెన్సీకి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. నాకు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మన వ్యూయర్స్ అడుగుతున్నారు, ఇది నిజమేనా, కరెక్టేనా, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వార్త ఏంటంటే, విరాట్ కోహ్లీ యాక్చువల్గా నెక్స్ట్ సీజన్ నుంచి ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకుంటానని చెప్పాడు, అనౌన్స్ చేశాడు, తనే స్వయంగా అనౌన్స్ చేశాడు. అయితే ఒక ఫార్మర్ క్రికెటర్ ప్రకారం, అతను ఎవరో పేరు తెలీదు, ఈ రిఫ్యూజ్ టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్, అతను ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, ఈ సీజన్లోనే, మిడ్వే త్రూ దిస్ సీజనే అతన్ని రీప్లేస్ చేసే అవకాశం ఉంది, ఆర్సీబీ అతన్ని రీప్లేస్ చేయొచ్చు అని చెప్పాడు. మరి ఒక ఫార్మర్ ఇండియా క్రికెటర్ చెప్పాడు కాబట్టి దాంట్లో ఎంతో కొంత వెయిట్ ఉంటుందని చెప్పి మరి ఆ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసి ఉంటుంది. దీనికి ఎలాంటి ఆధారాలున్నాయి మనకు తెలియదు. ఆర్సీబీ మేనేజ్మెంట్కి అతనికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అతను ఈజీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డెసిషన్ మేకింగ్ ఆఫ్ ఆర్సీబీ, అవన్నీ మనకు తెలియదు. ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ మాత్రం ఇలా అన్నాడు, నెక్స్ట్ సీజన్ దాకా ఎందుకు, ఈ సీజన్ మధ్యలోనే అతన్ని రీప్లేస్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే చాలా హ్యూమిలియేటింగ్గా ఓడిపోయారు కేకేఆర్తో, మీక్ సరెండర్, ఈవెన్ విరాట్ కోహ్లీ బాడీ లాంగ్వేజ్ బాగలేదు, సెకండ్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. సో అతని క్యాప్టెన్షిప్ తప్పిస్తే టీమ్ ఫార్చ్యూన్స్ ఇంప్రూవ్ అవుతాయి, అతని బ్యాటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి ఆ ఫార్మర్ క్రికెటర్ అన్నట్టుగా ఆ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. అతను ఎవరో మనకు తెలీదు, మరి ఆ డిసిషన్ ఎందుకు తీసుకున్నారనేది కూడా తెలీదు. సో మిడ్వే త్రూ మార్చడం అనేది కొత్త ఏం కాదు. లాస్ట్ సీజన్లో ఇట్ హ్యాపెండ్ విత్ కేకేఆర్, వాళ్ళు దినేష్ కార్తిక్ని రీప్లేస్ చేసి ఆయన్ మార్గన్ని తీసుకొచ్చారు. అలాగే ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్లో మనం చూసాం, వార్నర్ని తప్పించి సన్ రైజర్స్ విలియమ్సన్కి క్యాప్టెన్సీ ఇవ్వడం. సో అదే రకంగా ఆర్సీబీ కూడా చేసే అవకాశం ఉందని చెప్పి ఆ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అన్నాడని ఆ వార్తలో ఉన్నది. మరి అతని ప్లేస్లో డివిలియర్స్ తీసుకు క్యాప్టెన్సీ చేయొచ్చు, మ్యాక్స్వెల్కి ఇవ్వచ్చు, యజ్వేంద్ర చహల్ సీనియారిటీని బట్టి దేవదత్ పడిక లేదు, ఆ దాంట్లో ఆ వార్తలో ఆ పేర్లన్నీ ఉన్నాయి. ఇదంతా గెస్ వర్క్ ఏంటో తెలియదు. మరి ఇది ఇంత ఎంతవరకు నిజం, అలా జరుగుతుందా? ఐ డోంట్ థింక్ సో. నన్ను అడిగితే పర్సనల్గా చెప్తున్నాను నేను, అంటే వార్త వచ్చింది మనకి, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు బోల్డ్ కనిపిస్తుంది, అన్ని వార్తా సంస్థలు దాన్ని కోట్ చేసే ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ని, అతను ఎవరు తెలీదు. వార్త అయితే వచ్చింది. మరి దాంట్లో నిజం ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకని అంటున్నానంటే, విరాట్ కోహ్లీ ఈజ్ ద మెయిన్ పర్సన్, ఐకాన్. ప్రతి టీంకి ఒక ఐకానిక్ పర్సనాలిటీ ఉంటాడు. విరాట్ కోహ్లీ చుట్టే ఆర్సీబీ బ్రాండింగ్ అనేది ఉంటుంది. ఆర్సీబీకి ఇంత మంచి ఫ్యాన్ బేస్ ఉంది, వాళ్ళు 13 సీజన్లుగా ఒక్కసారి కూడా వాళ్ళు టైటిల్ గెలవకపోయినా బ్రహ్మాండమైన ఫ్యాన్ బేస్ ఉంది. అంటే దానికి కారణం ఏంటి? మోస్ట్లీ విరాట్ కోహ్లీ. ఆఫ్కోర్స్ డివిలియర్స్ ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ, నో డౌట్, కానీ మెయిన్లీ విరాట్ కోహ్లీ వల్లనే ఆర్సీబీకి అంత మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇండైరెక్ట్లీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. సో విరాట్ కోహ్లీని అలా హ్యూమిలియేటింగ్గా తప్పించాల్సిన అవసరం ఆ మేనేజ్మెంట్కి ఎందుకు ఉంటుంది? ఉండదు. దట్ వే దే విల్ లూజ్ ద ఫ్యాన్ బేస్. వాళ్ళ బ్రాండింగ్ దెబ్బతింటుంది. విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి ఆర్సీబీకి అంత గ్లామర్ ఉంది. ఆర్సీబీ ఇస్ అ గ్లామర్ టీమ్ ఆఫ్ ది ఐపీఎల్. దానికి కారణం విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఇప్పుడు ప్రస్తుతం ఫామ్లో లేకపోవచ్చు, అది ఇట్ హ్యాపెన్స్ విత్ ఎనీ క్రికెటర్, ఏ క్రికెటర్ కానీ అవుతుంది అది. అంత మాత్రమే విరాట్ కోహ్లీని తప్పించేస్తారా? మరి ఆ వార్త ఎందుకు అలాగా సర్క్యులేట్ అవుతుంది? ఆ అన్న ఫార్మర్ క్రికెటర్ ఎవరు? ఈజ్ ఇట్ గంభీర్? గంభీర్కి అయితే అతనికి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఆర్సీబీతో అలాంటి సంబంధాలు లేవు కదా. గంభీర్ అయితే ఒక మాట అన్నాడు, ఏంటంటే విరాట్ కోహ్లీ ఇలాగా అతని టైమింగ్ ఆఫ్ హిస్ డెసిషన్ బాగాలేదు, సీజన్ ఇంకా స్టార్ట్ కాకముందే, అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ది సీజన్ ఇంకా స్టార్ట్ కాకముందే నేను ఆర్సీబీ క్యాప్టెన్స్ నుంచి తప్పుకుంటానని చెప్పి అది చెప్పడం వల్ల టీం మొత్తం కొద్దిగా డిమారలైజ్ అవుతుంది, వాళ్ళు అంతా ఎమోషనల్గా మారుతారు, అది మంచిది కాదని చెప్పి అతను అనడం జరిగింది. ఈవెన్ సంజయ్ మాంజ్రేకర్ కూడా అదే రకమైన కామెంట్ చేశారు. అయితే వీళ్ళిద్దరి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు దే ఆర్ నో వే కనెక్టెడ్ టు ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్. సో ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్తో సంబంధం ఉన్న ఫార్మర్ క్రికెటర్ వలన ఆ మాట అని ఉంటే ఇట్ విల్ హ్యావ్ సమ్ వాల్యూ. బట్ ఓవరాల్గా మనం లాజికల్గా ఆలోచిస్తే సీజన్ మధ్యలో విరాట్ కోహ్లీని ఎందుకు తప్పిస్తారు? ఇట్ హ్యాపెండ్ విత్ దినేష్ కార్తిక్, ఇట్ హ్యాపెండ్ విత్ వార్నర్, బట్ దే ఆర్ డిఫరెంట్. విరాట్ కోహ్లీ ఈజ్ డిఫరెంట్. విరాట్ కోహ్లీ ఇండియా కెప్టెన్, ఇండియాలో ఒక ఐకానిక్ ఫిగర్. అతన్ని హ్యూమిలియేటింగ్గా మిడ్వే త్రూ ద సీజన్ మేనేజ్మెంట్ తప్పించడం అనేది జరగదంటే జరగదని నేను అనుకుంటున్నాను. అలా జరిగితే అది చాలా పెద్ద క్రైసిస్ అవుతుంది. ఆర్సీబీకి ఆ ఫ్యాన్ బేస్ పోతుంది, అసలు ఆర్సీబీకి ఉన్న ఆ గ్లామర్ అంతా పోతుంది. సో అంత పెద్ద నిర్ణయం, అంత టఫ్ కాల్ ఆ టీం తీసుకుంటుందని నేను అనుకోను. ఒకవేళ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు, ఒక మ్యాచ్ ఓడిపోతేనే అయిపోయిందా?
ఇంకా వాళ్ళకి 6 మ్యాచ్లు ఉన్నాయి. 6 మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేసి నెక్స్ట్ 2-3 మ్యాచెస్ బ్రహ్మాండంగా గెలిస్తే అయినా కూడా రీప్లేస్ చేస్తారా? సో ఇదేదో ఈ వచ్చిన ఆ వార్తకులో నాకు ఎందుకో ఏమాత్రం కొద్దిగా ఏమైనా బేస్ ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఇది కేవలం గాలి వార్తగానే కనిపిస్తుంది. అందుకనే ఐ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. మరి మీ అభిప్రాయం ఏంటో ఈ వార్త గురించి మీరు కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. దట్ న్యూస్ ఈజ్ వెరీ మచ్ దేర్. సో మెనీ ఏజెన్సీస్, సో మెనీ ఛానల్స్ ఆర్ రిపోర్టింగ్, బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఆర్సీబీలో ఇలాంటి మార్పు ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. విరాట్ కోహ్లీ ఈ సీజన్ మొత్తం ఉంటాడు. వీలైతే కప్ గెలిచినా గెలిచే అవకాశం డెఫినెట్గా ఉంది. వీ ఆల్వేస్ వాంట్ ఎ న్యూ టీమ్ టు ఎమర్జ్ యాజ్ విక్టోరియస్. అది ఢిల్లీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, లేకపోతే ఆర్సీబీ కావచ్చు, ఏ టీం అయినా కావచ్చు. కొత్త టీం టైటిల్ గెలవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు గెలిచిన టీంలో గెలవకుండా కొత్త టీం గెలిస్తే బాగుంటుంది. సో ఆర్సీబీ టైటిల్ గెలిచి విరాట్ కోహ్లీ మరి అనే హై నోట్ అతను క్యాప్టెన్సీ వదిలేస్తే నథింగ్ కెన్ బి బెటర్ దెన్ దట్. మరి మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. బై ఫర్ నౌ.